అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ మీడియా వారికి నమస్కారం. ఎందుకంటే మేము పడే కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మీ మీద ఉంటుంది. అది మీరు చాలా బాగా చేస్తుంటారు కాబట్టి ఫస్ట్ మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఓ సక్సెస్ సందర్భంగా ఒక ఆఫీసులో ఒకరోజు సాయంత్రం ఎందుకు కలుస్తాము అని అంటే, ఇది అంటే ఒక ప్రసవావస్థ లాంటిది అన్నమాట. ఒక ఒక బిడ్డని కనడానికి 9 నెలలు పడితే ఈ సినిమా తీయడానికి 3, 9, 27 నెలలు పట్టింది. ఎందుకంటే మధ్యలో కోవిడ్ వచ్చి ఈ సినిమా ఆగిపోయి మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి తీయాల్సి వచ్చింది. ఇంకా నేను వీళ్ళిద్దరు పెద్దోళ్ళు అయిపోకుండా అలాగే ఉన్నారు కాబట్టి యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఐ ట్రాన్స్లేట్. సో ఇందులో రామ్ కామ్ ఈ మధ్య ఓటీటీలో ఎక్కువ వస్తున్నాయి, థియేటర్లో తక్కువ ఆడుతున్నాయి అనేది కాకుండా ఇవాళ సినిమా ముందు నుంచి ఈ సినిమాకి మంచి బజ్ వచ్చి దీన్ని థియేటర్కి వెళ్ళాలి అని చెప్పే ఉత్సాహాన్ని ఆ సినిమా విజువల్స్ కలగజేసినాయి. దానికి మెయిన్గా విజువల్స్లో మెయిన్గా మనకు కనపడింది ఏంటంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా, వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ విజువల్స్లో బాగా వర్కౌట్ అయింది అంటున్నా. ఎందుకు అంత ఉలుక్కుపడే చూసావు నాయన? కెమిస్ట్రీ సినిమాలో వర్కౌట్ అయింది అంతే. సో న్యాచురల్గా ఇలాంటి సక్సెస్ అయినప్పుడు మామూలు సక్సెస్ ఫంక్షన్ పెట్టుకుంటాం కదా. సక్సెస్ ఫంక్షన్ పెట్టుకోవడానికి ఎవరో ఓ పెద్దవాళ్ళని ఎవరినో పిలిచి మళ్ళీ ఒక సక్సెస్ ఫంక్షన్ అది ఎల్లుండే చేద్దామని అనుకుంటున్నాము. ఈ లోపల అందరికీ కృతజ్ఞత చెప్పడానికి ఈ సినిమా వర్కౌట్ అయింది అనేక కారణాలు. అందులో ఇప్పుడు మేము గీతా సంస్థలో ఎక్కువ కథని నమ్ముకుని వెళ్తాము. సో రామ్ కామ్లో కూడా డిఫరెంట్ మంచి కథ అంటే ఇప్పుడు సినిమా చూడడం మొదలుపెట్టారు కాబట్టి చెప్పొచ్చు. లివ్ ఇన్ రిలేషన్షిప్, మ్యారేజ్కి ముందు ఉండే సంబంధ బాంధవ్యాలు యూత్లో ఎంతవరకు కరెక్ట్ కాదు, వీటిలన్నిటి మీద ఒక సబ్జ్యూడ్గా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది ఆ సినిమాలో. అందువల్ల యూత్కి చాలా నచ్చి యూత్ ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు దీనికి. మిగతా అన్నీ ఈ సినిమాకి సంబంధించిన బోల్డ్ వివరాలు మళ్ళీ మీకు సక్సెస్ ఫంక్షన్లో ఎల్లుండి చెప్తాను. ఈ లోపల డైరెక్టర్ గారు హీరో మాట్లాడితే బాగుంటుంది. వెనకాలను పెద్దోడిని యూత్ గురించి అంతగానే మాట్లాడితే అందుకని వీళ్ళెవరైనా మాట్లాడమంటారు.